ఓకే, అయితే యాక్చువల్లీ టాపర్ స్టాక్ అనేది మేము ఎందుకు ఇనిషియేటివ్ తీసుకొచ్చామంటే మేడం, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ తన జర్నీలో ఎటువంటి మెలకువలతో సక్సెస్ ని సాధించారు అని వాళ్ళ యొక్క జర్నీని ఒక ఆదర్శంగా తీసుకొని మా లెర్నర్స్ కూడా ఆ విధంగా కొద్దిగా వాళ్ళ నుండి నేర్చుకొని ముందుకెళ్లాలని మేము ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకొచ్చాం. సో స్పెసిఫికల్ గా ఈ సెషన్ లో నేను మీ నుండి ఒక డేని ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు, అసలు ఎలా సబ్జెక్ట్ ని కవర్ చేశారు, ఎలా ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నారు, ఎలా ప్లాన్ చేశారు ఒక్కసారి బ్రీఫ్ గా. నేను గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వక ముందే సివిల్ సర్వీసెస్ కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి దాట్ వాజ్ వెరీ హెక్టిక్ షెడ్యూల్. ఐ యూస్ టు ప్లాన్ ఎ వెరీ హెక్టిక్ షెడ్యూల్ అన్నమాట. మై డే యూస్ టు స్టార్ట్ ఎట్ 6 ఇన్ ద ఎర్లీ మార్నింగ్. సో ఐ హావ్ ఫైన్ ద లైబ్రరీ as everyone does. So library lo join avadamu tarvata morning 6 o'clock in and vellipodamu tarvata oka plan anedi e vidhanga anedi it depends on a comfort anamata. Yes. So manam continuous ga as together days together chadutunnam kabatti we need some flexibility. Oka day anedi it depends on the amount of the syllabus you have to cover. నేను ఏ సబ్జెక్ట్స్ లో అయితే కొంచెం లాగింగ్ లో ఉంటాను అవి ఫస్ట్ వేయడము అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద డే. సో ఆ టైంలో మైండ్ కాన్సన్ట్రేషన్ అనేది మనం ఫుల్ గా ఫోకస్ చేయగలం కాబట్టి ఏదైతే స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయో లైక్ వేర్ ఐ కుడెంట్ గ్రాస్ప్ సో ఈజీలీ అవి ఫస్ట్ పెట్టుకునేదాన్ని. ఏవైతే ఈజీ సబ్జెక్ట్స్ ఉంటా వస్తాయో by the end of the day I used to plan to study such you know the subjects where I am strong at. So na koncham economics ante lagging lo undedani. So economics anedi nenu day starting lone plan chesukunedani. So okoka subject ki okoka time anedi pettukunedani. ఎక్కడైతే వీక్ సబ్జెక్ట్స్ ఉంటాయో కొంచెం ఎక్కువ టైం పెట్టేదాన్ని, ఎక్కడైతే నా స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ ఉంటాయో కొంచెం తక్కువ టైం. బట్ వాట్ ఎవర్ ఇట్స్ మే బి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎంత చదివారు అనేది కాదు, హౌ మచ్ క్వాలిటీ స్టడీ హావ్ డన్ అనేది మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ క్వాంటిటీ, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్వాలిటీ స్టడీ డ్యూరింగ్ ద డే. అంటే యస్ యాక్చువల్లీ నేను అడగదలుచుకున్న విషయం ఏంటంటే మేడం, ఇక్కడ ఒక డేలో మీరు ఇప్పుడు ఎకానమీ స్టార్ట్ చేసే దాన్ని అన్నారు కదా, ఇప్పుడు డేలో ఎందుకంటే టఫ్ సబ్జెక్ట్ మీరు ఫీల్ అయ్యాలి, ఎవ్రీ వన్ నోస్ దట్ ఈస్ అ సమ్వర్ టఫ్ సబ్జెక్ట్. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఎకానమీని ఎంతసేపు చదివేవాళ్ళు, లేదా డే అంతా ఎకానమీ చదివేవాళ్ళ, లేకపోతే డేని ఎలా ప్లాన్ చేసుకునేవాళ్ళు, అంటే 3 సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్స్ ఆ విధంగా ఆ మేనర్. ఓకే, ఒక్క సబ్జెక్ట్ ని డే మొత్తం అనేది మనం చదవలేము. ఇట్స్ అ వెరీ నో ఫ్యాక్ట్ జనరల్ థింగ్ ఎందుకంటే ఒకే సబ్జెక్ట్ దాట్ టు వెరీ డ్రై సబ్జెక్ట్ లైక్ ఎకానమీ అనేది త్రూ అవుట్ ద డే యూ కాంట్ సిట్ ఆన్ ఇట్. సో దాన్ని అంటే జనరల్ గా స్టూడెంట్స్ ఏమనుకుంటారు అంటే ఈ రోజు బుక్ ని మొత్తం చదివాలి, ఈ 10 రోజుల్లో బుక్ ని మొత్తం చదివాలి అని ఒక థాట్ తో స్టార్ట్ చేస్తారు కదా, ఈజ్ ఇట్ పాసిబుల్ టు కవర్ ద ఎంటైర్ ద బుక్ విత్ ఇన్ సమ్ సర్టెన్ డేస్, అది నేను అడగదలుచుకున్నాను. సో చాలా మంది అనుకుంటారు ఒక స్ట్రిక్ట్ షెడ్యూల్ విత్ రిగార్డ్ టు ద టఫ్ సబ్జెక్ట్ అని పెట్టుకుంటారు, కానీ నాకు అది అంత వర్క్అవుట్ అవ్వలేదు. ఎంత వీక్ సబ్జెక్ట్ లైక్ టఫ్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా ఒక లిమిటెడ్ టైం అనేది ఉంటుంది, దాని తర్వాత ఎగ్జాస్ట్ అయిపోతుంది మన హ్యూమన్ బ్రెయిన్ అనేది. సో నేను ఏ విధంగా ప్లాన్ చేసుకునేదాన్ని అంటే ఒక ఎకానమీ అనే సబ్జెక్ట్ ని 1 మంత్ డిస్ట్రిబ్యూట్ చేసుకునేదాన్ని. 1 మంత్ లైక్ ఒక సెషన్ లో ఇన్ ద మార్నింగ్ సెషన్ అని, ఆఫ్టర్నూన్ సెషన్, త్రూ అవుట్ ద మంత్ వేరే సబ్జెక్ట్స్ డివైడ్ చేసుకునేదాన్ని అనమాట. సో ఒకే రోజులో చదవడం కానీ లేదంటే 1 వీక్ లో కంప్లీట్ చేయడము అనేది ఇంపాసిబుల్ టాస్క్ అని నాకు అనిపించింది. నా ఫ్లెక్సిబిలిటీని బట్టి చూసుకుంటే లేదా నా కెపాసిటీని బట్టి చూసుకుంటే అట్లాంటి టఫ్ సబ్జెక్ట్స్ ని ఎంతసేపటికి మనం కొంచెం టైం ఎక్కువ పట్టినా కానీ గ్రాస్పింగ్ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి లిటిల్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్స్ లోనే ఎక్కువ గ్రాస్ప్ చేసుకునేటట్టు ట్రై చేస్తుండాలి. లెంగ్త్ పీరియడ్ ఆఫ్ టైం అన్నమాట నా అనాలిసిస్ అలా ఉండేది. సో నా ప్రిపరేషన్